ఆదిలాబాద్ లో ఎండలు దంచు కొడుతున్నాయి. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై రద్దీ తక్కువగా కనపడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకా మార్చి కూడా రాకముందే అప్పుడే ఉష్ణోగ్రతలు హెచ్చు స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఉదయం 10 గంటల నుండే విపరీతమైనటువంటి ఒక ఎండ వేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మధ్యాహ్నం వేళల్లో అయితే ఈ యొక్క ఉక్కపోత ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనపడడం లేదు. ప్రస్తుతం చూస్తుంటే ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో ఈ మధ్యాహ్నం వేళల్లో ఎండ వేడిమి తట్టుకోలేక అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాని పరిస్థితి. అందుకే మనం చూస్తున్నాం ప్రధానమైనటువంటి యొక్క రోడ్డు మార్గం ఇది. అయితే ఈ యొక్క ప్రధాన రోడ్డు మార్గంలో కూడా వాహనాలు ఒక్కొక్కటిగా రావడం మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఎండ వేడిమి తీవ్రత అట్లా ఉన్నది. అయితే ఇప్పటికే దాదాపుగా ఈ ఫిబ్రవరి మాసంలోనే, అంటే ఇంకా మార్చి కూడా రాకముందే ఫిబ్రవరి మాసంలోనే ఉష్ణోగ్రతలు దాదాపుగా 33 డిగ్రీలకు పైగా చేరుకున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇప్పుడు ఇలాగ ఉంటే, అంటే ఫిబ్రవరి మాసంలోనే ఇలా ఉంటే ఇంకా వచ్చేటటువంటి యొక్క మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఇంకా ఎండలు ఏ విధంగా దంచి కొడతాయో అనేటటువంటి ఒక ఆందోళన ప్రజల్లో అయితే కనపడుతుంది. అయితే ఎండ వేడిమి తట్టుకునేందుకు ప్రజలు ఇప్పటి నుంచే ఆ యొక్క తెల్లని టవల్స్ నెత్తిపైన వేసుకోవడం కానీ, లేదంటే శీతల పానీయాలు, కొబ్బరి బొండాలు ఇలాంటివి సేవిస్తూ కొబ్బరి బొండాలు తాగడం కానీ, ఇలా కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, మజ్జిగ సేవిస్తూ వారి యొక్క దాహార్థిని, తర్వాత ఈ యొక్క ఎండ వేడిమి తట్టుకునేందుకైతే ప్రజలు ఈ యొక్క శీతల పానీయాల్ని ఆశ్రయిస్తున్నారు. అలాగే ఇక్కడ అటు వైద్యులు కూడా ఎప్పుడైతే ఎండ వేడిమి అతి తీవ్రంగా ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకపోవడమే మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఎండ వేడిమి వల్ల ఈ యొక్క సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉంది, తద్వారా డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగడం, లేదా శీతల పానీయాలు, లేదంటే కొబ్బరి నీళ్లు తాగడం మంచిది అన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. ఎండలేదు ఎక్కువగా ఉన్నాయి. మరి మనం కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఫిబ్రవరిలోనే ఎండలు ఇట్లా ఉన్నాయి, ఇంకా ఈ ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? ఆదిలాబాద్ ఈరోజు 22వ తారీఖుకే, ఫిబ్రవరి 22కే నియర్లీ 35 to 36 ఉంది టెంపరేచర్ బాగా. అందుకోసంకే ఈ వేడి తట్టుకోవడానికి కొబ్బరి బండం రోజు తాగుతాను నేను. యాక్చువల్గా రోజు 1 లీటర్ నీళ్ళు తీసుకొని నేను మా వైఫ్ తాగుతాం కంపల్సరీగా. బాగా వేడి తట్టుకోవాలంటే ఈ ఊరిలో ఉండాలంటే కంపల్సరీ కొబ్బరి నీళ్ళు తాగాల్సిందే. అలాగే ఇంకేమైనా చల్లటి వాటర్ తాగాలి, లేకుంటే ఈ కష్టం ఈ వేడిని తట్టుకోవడం. ఇప్పుడే ఇట్లా ఉంటే మేల వచ్చేకల్లా 43-45 దాకా వచ్చేటట్టు కనిపిస్తూ ఉంది. అందుకోసానికి సో అంటే ఈ పానీయాల వల్ల కొద్దిగా ఉపశమనం కలుగుతుందంట? ఉపశమనం కలుగుతుంది. మెయిన్ కొబ్బరి నీళ్ళు తాగాలి, యాక్చువల్గా కూల్ డ్రింక్స్ కన్నా. కూల్ డ్రింక్స్ వల్ల ఇది మంచిది, కూల్ డ్రింక్స్ వల్ల కొద్దిగా హాని జరుగుతుంది, కొబ్బరి నీళ్ళు తాగితే చాలా బాగుంటుంది. చెప్పండి, ఎండలైతే अभी तो बहुत किराया नहीं है, कुछ भी नहीं है. धूप में 9 बजे से 10 बजे तक चला दें और क्या बोलते, तो किराया तो इतना परेशानी है, 200-300 रुपए करना मुश्किल हो रहा है. और धूप तो बहुत है, अभी से 10-11 बजे तक चला रहे, फिर बाद में घर को चले जा रहे, फिर 4 बजे से गाड़ी चला रहे, उतना धूप होगा. तो दोपहर में तो नहीं चला रहे? नहीं चला रहे दोपहर में. बहुत है धूप? बहुत धूप है. धूप के बारे में क्या कर रहे हैं? अब धूप के बारे में क्या बोलेंगे, उतना धूप है बोले तो बहुत ही हद से ज्यादा धूप होगा. गर्मी, पसीना, पूरा पानी की प्यास ऐसा लग रहा. अगर फिब्रवरी में तो ऐसा है, अगर मार्च अप्रैल में कैसा और तो बहुत ज्यादा रहेगा, ऐसा बाहर निकल नहीं सकते, उतना धूप रहेगा. इतने एंडलू इपड़े స్టార్టింగ్ అయినా స్టార్టింగే కానీ బాగానే కొడుతున్నాయి. ఈ ఫిబ్రవరిలో ఎట్లుండదు, మరి మార్చి ఏప్రిల్ మే మళ్ళీ వచ్చే ముందు ఇంకెట్లా ఉండే ఎట్లుండొచ్చు? ఇప్పుడైతే ఘోరంగానే ఉన్నాయి, ఇంకా రాబోయే రోజుల్లో అనేది ఇంకా తీవ్రంగా ఉంటాయని అనుకుంటున్నాం. అంటే ఎట్లా మరి ఎండకెళ్ళి ఎట్లా ఉపశమనం కలిగేది? ఏముంది, ఇక్కడ చలి వేంద్రాలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాం. బయట ఏం చేస్తుంటారు? మేము ఇక్కడనే రిమ్స్లో చేస్తాం. అంటే మరి ఎండ అంటే మధ్యాహ్నం పూట బయటికి వెళ్తున్నారా? లేదండి, వెళ్తలేం. వెళ్ళాలంటే బాగా భయం పడుతుంది. అంటే పని ఉంటుంది తప్ప బయటికి రావడం? పని ఉంటుంది తప్ప బయటికి రాదలుచుకోలేం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మరి ఎండలు ఎట్లున్నాయి? నేను ఆదిలాబాద్ నుంచి, గాంధీ చౌక్ నుంచి వస్తున్నా. విపరీతంగా ఎండలు కొడుతున్నాయి, కావున ఇంకా ముందర బాగానే ఎండలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండగలరని నా యొక్క ప్రార్థన. ఏం చేస్తుంటారు మీరు?
కటింగ్ షాప్. మరి ఇప్పుడు మధ్యాహ్నం గిరాకీ ఉండటం లేదు? మధ్యాహ్నం గిరాకీలు ఉండటం లేదు, ఓన్లీ పొద్దున పొద్దున సాయంత్రం ఉంటుంది. మరి ఇప్పుడు ఎండలు తట్టుకోవాలంటే మరి ఏం చేయాలి? గంజి నీళ్ళు తాగాలి, గంజి తాగాలి, మళ్ళీ కొబ్బరి బొండలు తాగాలి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఇంకా వచ్చేటటువంటి రోజుల్లో ఈ ఎండ వేడిమి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా శాస్త్ర కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్ నుంచి.